నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఆదికాండం 26:3. నిశ్చయంగా నిన్ను విస్తరింపచేతును, నీ సరిహద్దులను విశాలపరుతును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నీవు వెళ్ళు ప్రతి మార్గంలో నేను నీకు తోడయుందును, నీ పక్షాన నేనున్నానని జనులు తెలుసుకున్నట్లు చేసేదను అని జీవం గల దేవుడు సెలవిస్తున్నాడు. తన బలిష్టమైన హస్తం క్రింద నేను దాచి ఉంచును, తన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. అధైర్యపడుకు, నేను ఒంటరిని అని కురింగిపోతున్నావా? పగిలిన హృదయాలకు నలిగిన మనస్సులకు ఆయన ఆసన్నుడు. దేవుడు నిన్ను దీవించును, పరలోకపు ఆశీర్వాదాల చేత నిన్ను నింపును. దేవుడు నమ్మదగినవాడు, తన వాగ్దానాన్ని నెరవేర్చువాడు, మాట తప్పని వాడు. ఆత్మతో సత్యముతు దేవుని ఆరాధించు, అంతం వరకు ప్రభును వెంబడించు. ప్రార్థనా జీవితం కలిగి దుష్టుని ఎదిరించు. సదాకాలము తోడయుండి నిన్ను దేవుడు దీవించునుగాక. ఆమేన్.